బుచ్చిరెడ్డిపాలెంలో చివరి రోజు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. చివరి రోజు 3 గంటల వరకు 60 మంది అభ్యర్థులలో వివిధ పార్టీలకు చెందిన 42 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలోనే మండలంలోని 6 MPTC స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో వైసీపీ 3 స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా సిపిఎం 2 స్థానాలు, టీడీపీ 1 స్థానం ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నాయి. మిగిలిన 5 MPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 5 స్థానాల్లో 12 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని రిటర్నింగ్ ఆఫీసర్ నాగేశ్వరరావు తెలిపారు. మిగిలిన జొన్నవాడ, పెనుబల్లి, మినగల్లు, రేబాలవన్, చెల్లైపాలెం ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో మండల పరిషత్ కార్యాలయానికి ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లు నరసింహారావు, షఫీ మాలిక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం సంబంధించి ఈ ఎంపీటీసీస్కి వీటికి సంబంధించి టోటల్ నామినేషన్స్ 63 రిసీవ్ అయ్యాయి. వీటిల్లో 3 రిజెక్ట్ కాగా 60 యాక్సెప్ట్ చేయబడ్డాయి. ఈ 60లో 13/3/2020 నాడు 14 విత్డ్రాయల్స్ రిసీవ్ చేసుకున్నాము. ఇవాళ 14వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు 28 మొత్తంగా 42 విత్డ్రాయల్స్ రిసీవ్ చేసుకున్నాము. పోగా 18 మంది అభ్యర్థులు మాత్రం 11 సెగ్మెంట్స్గాను మిగిలారు. వీరిలో ఒక ఈ 11 సెగ్మెంట్స్గాను 6 సెగ్మెంట్స్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 5 సెగ్మెంట్స్లోను ఒక 12 మంది అభ్యర్థులు ఉన్నారు. ఆ 5 సెగ్మెంట్స్కి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఈ సెగ్మెంట్స్ దామరమడుగు 1కు సంబంధించి గండవరపు మనోరమణి గారు, దామరమడుగు 2కు సంబంధించి కోట్ల చెంచయ్య గారు, కాలయ కాగళ్ళుకు సంబంధించి జ్యోతి వెంకటరమణి గారు, రేబాల 2కు సంబంధించి రమణమ్మ పోతిరెడ్డి గారు, మునులపూడికి సంబంధించి వడ్డి సంపూర్ణమ్మ గారు, ఇసుకపాలెంకు సంబంధించి చౌటూరు మంజుల గారు, వీరు ఏకగ్రీవంగా ఈ సెగ్మెంట్స్లో ఎన్నికయ్యారు. ఈ మిగిలిన 5 సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రేబాల 1, చెల్లాయిపాలెం, మినగల్లు, పెనుబల్లి, జొన్నవాడ, ఈ సెగ్మెంట్స్కు సంబంధించి ఎన్నికలు జరగబడతాయి తెలుపడం. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.